గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చెత్త పనిపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు కడప మేయర్ సురేష్ బాబు. క్లీన్ కడప లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామని, అందుకే నామమాత్రపు డబ్బులు వసూలు చేస్తూ చెత్తను సేకరిస్తున్నట్లు చెప్పారు. 100 చెత్త ఆటోల ద్వారా 200 మంది సిబ్బందితో చెత్తను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కడపలో చెత్త పన్ను ఇవ్వడం లేదన్నారు. వాటిని సేకరించే కార్మికుల జీతంపై క్లారిటీ ఇవ్వాలన్నారు మేయర్ సురేష్ బాబు. అధికారిని కూడా చెత్తని మీరు కలెక్ట్ చేయొద్దని జీవో ఇవ్వలేదు వాళ్ళు. నోటి మాటతో చెత్త పన్ను వసూలు చేయొద్దండి అని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అధికారులకు అందరికీ. ఆటోకి 2 వర్కర్ని అరేంజ్ చేయడం జరిగింది. అంటే 100 ఆటోలకి 100 × 2 200 మంది మేము అదనంగా వర్కర్లు అరేంజ్ చేసి క్లాపోగ్రామ్ ఓన్లీ 100 ఆటోలకి 65 లక్షలు నెలకు ఖర్చు వస్తుంటే అదనంగా వర్కర్లకి 200 రూపాయలు × నెలకి 12,000 అది 40 లక్షలు ఖర్చు వస్తుంటే కోటి రూపాయలు మేము భారం పోస్తున్నాం.